బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని కామారెడ్డి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతి నెల చెల్లిస్తామన్న 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు 40 నెలలు మొత్తం 120640 రూపాయల మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీలో చెప్పిన విధంగా దాదాపు 100,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. అంతేకాకుండా నిరుద్యోగులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులుగా ఉన్న దృశ్య ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి కానిస్టేబుల్, ఎస్ఐ గ్రూప్ అభ్యర్థులకు ఒక్కొక్క దానికి 1000 రూపాయలు ఫీజు ఉన్నదని, అది నిరుద్యోగులకు భారంగా మారిందని, అందువల్ల వారికి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి దాదాపు 100,000 రూపాయల బాకీ ఉన్నది. ప్రభుత్వం దాన్ని వెంటనే చెల్లించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కార్యాలయంలో తహసీల్దార్లకు నిర్మాణం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా ఇళ్ల తర్వాత కానిస్టేబుల్, ఎస్ఐ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు విడుదలైనాయి. దానికి దాదాపు ఒక్కొక్క పోస్టుకు అప్లికేషన్ చేయాలంటే 1000 నుంచి 1500 రూపాయల సొమ్ము తీసుకుంటున్నారు. దీన్ని కూడా నిరుద్యోగులు అసలే నోటిఫికేషన్ లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎలాంటి రుసుము లేకుండా అప్లికేషన్లు తీసుకోవాలని బీజేవైఎం డిమాండ్ చేస్తూ ఉన్నది. అదనంగా మొన్న గత అసెంబ్లీ సెషన్లో ముఖ్యమంత్రి గారు 84,500 ఉద్యోగాలు ఇది ప్రకటిస్తామని చెప్పిండు. దాని ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే అన్నిటికీ కేవలం పోలీసులకు పోలీస్ నోటిఫికేషన్లు కాకుండా అన్ని ఖాళీగా ఉన్న పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని ఎడల ఈ నిరుద్యోగ భృతి